హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హారేజ్బీ ఎడ్యుకేషన్ మనం ప్రీవియస్ వీడియోలో టేబుల్స్ దాని యొక్క ఇంపార్టెన్స్ అలాగే టేబుల్స్ ఒక సింపుల్ ట్రిక్ ద్వారా కొన్ని సెకండ్స్లోనే ఎలా నేర్చుకోవచ్చో మనం ఈ వీడియోలో డిస్కస్ చేశాం ఇది చూసిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు టూ డిజిట్స్ ఉంటే ఎలా చేయాలి సార్ అని ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్స్ జనరల్గా మనము అప్ టు టెన్ మల్టిపుల్స్ వరకు నేర్చుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ థర్టీన్ సిక్స్ జా సెవెంటీన్ ఫోర్ జా మనం ఆల్రెడీ ఈ వీడియోలో డిస్కస్ చేశాం ఇలా అప్ టు టెన్ మల్టిపుల్స్ ట్వంటీ టేబుల్స్ మనము ఒక సింపుల్ టేక్ ద్వారా ఈజీగా ఎలా నేర్చుకోవచ్చో డిస్కస్ చేశాం ఓకే రైట్ ఇప్పుడు అప్ టు ట్వంటీ మల్టిపుల్స్ టూ డీట్స్ అంటే ఏంటంటే అప్ టు ట్వంటీ మల్టిపుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇంటూ ఎయిటీన్ ఇలా అప్ టు ట్వంటీ మల్టిపుల్స్ ఎలా నేర్చుకోవాలో ఈ వీడియోలో ఒక సింపుల్ టెక్ డిస్కస్ చేయబోతున్నాను జస్ట్ చూడగానే అంటే సెకండ్స్లో బై ఇన్స్పెక్షన్ మీరు ఆన్సర్ చెప్పగలుగుతారు ఓకే రైట్ ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాంక్ ఆర్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి పరీక్ష ఏదైనా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చే మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా ఆర్ఎస్బి అంటే ఇరవై సంవత్సరాల నమ్మకం కాంటాక్ట్ నైన్ డౌన్లోడ్ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ట్వెల్వ్ ఇంటూ ఫోర్టీన్ ఇందులో ఫస్ట్ ఈ వన్ ఇగ్నోర్ చేయండి వన్ లేదని అనుకోండి ఓకే రైట్ ఇక్కడ ఫోర్ ఉంది ఇక్కడ టూ ఉంది ఇక్కడ త్రీ ఉంది ట్వెల్వ్ ఇంటూ ఫోర్ ఓకే రైట్ ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలంటే టూ ఇక్కడ ఫోర్ టూ ఫోర్ జా ఎయిట్ ఓకే నెక్స్ట్ ఈ ట్వెల్వ్కి ఫోర్ యాడ్ చేయండి ట్వెల్వ్కి ఫోర్ యాడ్ చేయండి ట్వెల్వ్ ప్లస్ ఫోర్ సిక్స్టీన్ దట్స్ ఇట్ ఆన్సర్ ఓకే రైట్ వన్ సెకండ్ చూడండి ఇక్కడ వన్ ఇగ్నోర్ చేయండి ఎనీ హౌ అప్ టు ట్వంటీ మల్టిపుల్స్ కాబట్టి ఇక్కడ ఆల్వేస్ మీకు ఫస్ట్ డిజిట్ వన్ ఏ ఉంటుంది ఓకే ఇప్పుడు ఆ వన్ ఇగ్నోర్ చేయండి టూ ఫోర్ జా ఎయిట్ నెక్స్ట్ ఏం చేయాలి ఈ ట్వెల్వ్కి సింప్లీ ఆ ఫోర్ యాడ్ చేయండి ట్వెల్వ్ ప్లస్ ఫోర్ ఎంత సిక్స్టీన్ రైట్ నా ఇప్పుడు మీరు చూడగానే ఆన్సర్ చెప్పగలుగుతారు ఓకే రైట్ ట్రై చేయండి థర్టీన్ ట్వెల్వ్ జా అక్కడ వన్ మర్చిపోండి ఇంకా ఓకే త్రీ టూ జా సిక్స్ థర్టీన్కి టూ యాడ్ చేయను అంతే థర్టీన్ ప్లస్ టూ ఫిఫ్టీన్ సో ఆన్సర్ ఏమవుతుంది వన్ ఫిఫ్టీ సిక్స్ దట్ సైట్ క్లియర్ రైట్ ఇది చూడండి ఫోర్ ఇక్కడ త్రీ ఫోర్ త్రీ జా టువెల్వ్ టూ వన్ కీప్ ఇన్ ద మైండ్ ఓకే క్యారీ అది నెక్స్ట్ టైం యాడ్ చేసుకోవాలి లా ఫోర్టీన్ ప్లస్ త్రీ సెవెంటీన్ అక్కడ ఏముంది వన్ సెవెంటీన్కి వన్ యాడ్ చేయండి వన్ వన్ ఎయిటీ టూ ఆన్సర్ దట్ సైట్ క్లియర్ రైట్ ఫోర్ త్రీ జా టువెల్వ్ వన్ క్యారీ కదా అది నెక్స్ట్ టైం యాడ్ చేసుకోవాలి ఫోర్టీన్కి ఇప్పుడు త్రీ యాడ్ చేయండి ఫోర్టీన్ ప్లస్ త్రీ ఎంత సెవెంటీన్ ప్లస్ వన్ ఎయిటీన్ దాట్ సిక్స్ ఓకే నెక్స్ట్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ జా సో వన్ ఆల్వేజ్ ఇగ్నోర్ చేయండి అక్కడ లేదనుకోండి ఇంకా రైట్ ఫిఫ్టీన్ ఫోర్ జా ఫైవ్ ఫోర్ జా ట్వంటీ టూ కేర్ కదా ఇప్పుడు ఫిఫ్టీన్ ప్లస్ ఫోర్ నైన్టీన్ ప్లస్ టూ ట్వంటీ వన్ దాట్స్ ఎయిట్ ఆన్సర్ ఎంత అవుతుంది టూ వన్ జీరో నెక్స్ట్ సిక్స్ సెవెన్ జా ఫార్టీ టూ ఫోర్ క్యూఆర్ కదా సిక్స్టీన్ ప్లస్ సెవెన్ ట్వంటీ త్రీ ప్లస్ ఫోర్ ట్వంటీ సెవెన్ నెక్స్ట్ ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్ టూ క్యారీ ఎయిటీన్ ప్లస్ త్రీ ట్వంటీ వన్ ప్లస్ టూ ట్వంటీ త్రీ సో ఆన్సర్ ఏమవుతుంది టూ త్రీ ఫోర్ దాట్ సిట్ ఓకే రైట్ సో ఇలా మనం జస్ట్ బై ఇన్స్పెక్షన్ ఆన్సర్ చెప్పగలుగుతాం సో వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది క్యాలిక్యులేషన్స్లో ఎందుకో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్ మనం కొన్ని సెకండ్స్ సేవ్ చేయగలిగిన కొన్ని మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఆ కొన్ని మార్క్స్ వస్తే మనకి జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది అలా ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్ కాబట్టి సో ఇలాంటి క్యాల్యులేషన్స్ మీద మీరు కమాండ్ ఉంటే చాలా టైం కూడా సేవ్ చేయగలుగుతాం ఓకే రైట్ సో దీన్ని మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఇలా పెన్ను యూజ్ చేయకుండా మైండ్లోనే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి థర్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ అనుకోండి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కొన్ని ప్రాక్టీస్ చేయండి అంటే పెన్ను యూజ్ చేసి ప్రాక్టీస్ చేయాలి అంటే నిదానంగా చేయండి త్రీ ఫైవ్ ఫిఫ్టీన్ వన్ క్యారీ థర్టీన్ ప్లస్ ఫైవ్ ఎయిటీన్ ప్లస్ వన్ నైన్టీన్ ఇలా కొన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు మైండ్లో జస్ట్ మైండ్లోనే ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎలా చేయాలో చూద్దాం ట్వెల్వ్ ఇంటూ సిక్స్టీన్ అనుకోండి ట్వెల్వ్ ఇంటూ సిక్స్టీన్ అక్కడ వన్ ఇగ్నోర్ చేయండి ఇంకా ట్వెల్వ్ అక్కడ సిక్స్ అనే మైండ్లో పెట్టుకోవాలి వన్ ఇగ్నోర్ చేయండి ఇప్పుడు ఏం చేస్తారు టూ సిక్స్ జా ట్వెల్వ్ వన్ క్యారీ కదా నవ్వు ఈ ట్వెల్వ్కి సిక్స్ యాడ్ చేయండి ఎయిటీన్ ప్లస్ వన్ నైన్ సో ఆన్సర్ ఏమవుతుంది వన్ నైంటీ టూ ఇలా నిదానంగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఓకే తర్వాత ఆ స్పీడ్ ఎలా మెయింటైన్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి థర్టీన్ ఇంటూ సిక్స్టీన్ అనుకోండి టూ జీరో ఎయిట్ ఇలా ఇమీడియట్లీ ఆన్సర్ రావాలి అలా వచ్చే అందరు కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సిక్స్టీన్ ఇంటూ సెవెంటీన్ టూ సెవెంటీ టూ ఓకే మీరు కూడా చేయగలుగుతారు కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీరు కూడా ఇలా చూడగానే మీరు ఆన్సర్ చెప్పగలుగుతారు ఓకే రైట్ సో మీకు ఇంకొక డౌట్ రావచ్చు సో మరి ఇక్కడ వన్ వన్ ఓకే వన్ కాకుండా వెరీ డిజిట్ ఉంటే ఎలా మల్టిప్లై చేయాలి సార్ అని ఫర్ ఎగ్జాంపుల్ చూడండి థర్టీ టూ ఇంటూ ఫిఫ్టీ ఫోర్ సో దీన్ని కూడా సింగిల్ స్టెప్లోనే మనం ఆన్సర్ చేయొచ్చు ఇది ఎలా చేసామో డైరెక్ట్గా దీన్ని కూడా సింగిల్ స్టెప్లో ఆన్సర్ చేయొచ్చు కాకపోతే ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నామంటే అప్ టు ట్వంటీ మల్టిపుల్స్ వరకు మాత్రమే డిస్కస్ చేస్తున్నాను సో మన ప్రీవియస్ వీడియోలో అప్ టు ట్వంటీ టేబుల్స్ డిస్కస్ చేశాను ఇప్పుడు కూడా టేబుల్స్ మాత్రమే కానీ అప్ టు ట్వంటీ మల్టిపుల్స్ డిస్కస్ చేశాను దీనికి సపరేట్ కాన్సెప్ట్ అప్లై చేయాల్సి ఉంటుంది హౌ ఈ మల్టిప్లేషన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి క్యాలిక్యులేషన్స్లో ఏ టాపిక్ అయినా తీసుకోండి అందులో మల్టిప్లేషన్ కానీ పర్సంటేజ్ కానీ డివిజన్ కానీ చేయాల్సి వస్తుంది సో వీటి మీద మీకు కమాండ్ ఉంటే అక్కడ ఎగ్జామ్లో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు క్యాలిక్యులేషన్స్ చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు సో దట్ చాలా టైం కూడా మీకు సేవ్ చేయగలుగుతారు ఓకే సో ఇది కూడా అలాగే ఇలా డిజిట్స్ ఉంటే ఎలా చేయాలి అంటే త్రీ డియట్స్ ఉంటే ఎలా చేయాలి నెక్స్ట్ త్రీ డియట్స్ ఇక్కడ ఉండి ఇక్కడ కూడా త్రీ డిజిట్స్ ఉంటే ఎలా మల్టిప్లై చేయాలి ఇవన్నీ డిఫరెంట్ కేసెస్ అంటే ఒక్కొక్క దానికి ఒక కాన్సెప్ట్ అప్లై చేసి ప్రాక్టీస్ చేస్తే మీరు ఇది ఎలా సింగిల్ స్టెప్లో చేశారో ఇవి కూడా మనం సింగిల్ స్టెప్లోనే ఆన్సర్ చేయగలుగుతాం ఓకే రైట్ హెనీ హౌ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఈరోజు డిస్కస్ చేసింది అప్ టు ట్వంటీ మల్టిపుల్స్ టేబుల్స్ అప్ టు ట్వంటీ మల్టిపుల్స్ వెరీ వెరీ యూస్ఫుల్ కాన్సెప్ట్ అఫ్ కోర్స్ స్మాల్ కాన్సెప్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఓకే సో కొంచెం ప్రాక్టీస్ చేయండి మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా క్యాల్సి చేయాల్సి వచ్చినప్పుడు డైరెక్ట్గా మీరు చూసి ఆన్సర్ చెప్పే ఎబిలిటీ మీకు రావాలి ఓకే థ్యాంక్ యూ